లాంచ్ పేరుతో 50 ప్రాజెక్టులను కాకర్ల శ్రీనివాస్ ప్రారంభించారు. తన సోదరుతో కలిసి శ్రీనివాస్ స్కామ్ కు పాల్పడ్డాడు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో చేపట్టిన ప్రాజెక్ట్ ఒక్కటి కూడా పూర్తి కాలేదు. ప్రాజెక్టుల పేరు చెప్పి ఎన్ఆర్ఐల తో పాటు స్థానికుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశారు. డీటెయల్స్ మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. జేపీ గ్రూప్ తో జరుగుతున్న ఈ మోసాల సంబంధించి ప్రస్తుతానికి పోలీసుల విచారణ కొనసాగుతుంది. అయితే ఈ కంపెనీ దాదాపుగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రాజెక్టులు చేపడుతున్నామని చెప్పి ఫ్రీలాంచ్ పేరుతోటి భారీ మోసాల పాల్పడింది. అయితే ఒకే కంపెనీ పలు పేర్లతోటి ఇది పూర్తిగా మోసాల పాల్పడ్డది. ప్రస్తుతానికి బాధితులు పెద్ద మొత్తంలో ఇటు పోలీస్ స్టేషన్ కావచ్చు లేకుంటే అటు కార్యాలయ వద్దకు చేరుకుంటున్నారు. వాళ్ళు తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే ఈ కంపెనీ పలు విధాలుగా జేపీ పేరుతోటి మొదలైన ఈ కంపెనీ జేపీ కావచ్చు, జయంత్రి కావచ్చు, లేకుంటే శరభ కావచ్చు, ఇలాంటి పలు కంపెనీల పేరుతోటి కూడా ఈ జేపీ గ్రూప్ మొత్తానికి మోసాల పాల్పడింది. ఇప్పటివరకు చూసినట్లయితే ఈ కంపెనీ ఎక్కడ కూడా సక్సెస్ఫుల్గా లాంచింగ్ ఏదైతే ప్రాజెక్ట్ని పూర్తి చేసిన క్రమం లేదు. కానీ ఇప్పటివరకు మాత్రం అందమైన బోచల్స్ కావచ్చు, అందమైన ఇవన్నీ చూపెడుతూ ఇప్పటివరకు చాలా వరకు మోసాలు పాల్పడింది. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మనకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్ కూడా మా దగ్గర రావడం జరిగింది. దీంట్లో చూసినట్లయితే ఈ కంపెనీ ఇప్పటివరకు కూడా పెద్ద మొత్తంలో అన్ని అదే జయా శ్రీనివాసన్, జయా ప్లానిటోరియం, జయా డైమండ్, జయా హోమ్స్, హిల్టన్ ఇలాంటి ఏదైతే చూసినట్లయితే రంగురంగుల బ్రోచర్లు వేసి పెద్ద మొత్తంలో మోసాల పాల్పడిందని చెప్పొచ్చు. అయితే ఈ జయా గ్రూప్ సంబంధించి చూసినట్లయితే అందమైన బోచర్స్ వేసి వీళ్ళు అందరిని ఆకర్షించి పెద్ద మొత్తంలో మోసాలు పాల్పడ్డట్టుగా చెప్తున్నారు. అయితే మార్కెట్ రేటుకు తగ్గట్టుగానే వీళ్ళు రేటు ఫిక్సప్ చేసి పెద్ద మొత్తంలో రెరా అనుమతులు ఉన్నాయి. అంతేకాకుండా తమకు సెలబ్రిటీలు మద్దతు ఉంది, అందుకే రాజకీయ నాయకుల మద్దతు ఉంది. తాము పూర్తి స్థాయిలో కూడా ప్రాజెక్టులు చేస్తున్నాం. అతి తక్కువ ధరకే తాము విల్లాలు కావచ్చు, ఫామ్ హౌస్లు కావచ్చు, లేకుంటే ఫ్లాట్స్ను విక్రయిస్తున్నాము. అంతేకాక కమర్షియల్ స్పేస్ కూడా తాము విక్రయిస్తున్నాం. వీటికి సంబంధించిన అన్నిటికి సంబంధించిన బ్రోచర్స్ అందమైన బ్రోచర్స్ వేసి ఈ మేరకు పెద్ద మొత్తంలో మోసాలు పాల్పడుతున్నారు. హైదరాబాద్లో ముఖ్యంగా హైదరాబాద్ కుక్కడపల్లి, పటాన్ చెరువు, చందానగర్, చేవెళ్ళ, మోయినాబాద్తో పాటుగా అటు శంషాబాద్, షాద్నగర్, అటు చూస్తే ఉప్పల్, నారపల్లి ఇలాంటి ప్రధానమైన ఎక్కడైతే హైదరాబాద్ నగరం గ్రోయింగ్ ఉందో, ఎక్కడైతే హైదరాబాద్ నగరం డెవలప్మెంట్ ఉందో ఆ ప్రాంతాల్లో వీళ్ళు ప్రాజెక్టుల పేర్లు చెప్పి మోసాలు చూపెట్టారు. అయితే ఇతరుల ల్యాండ్లను వీళ్ళ ల్యాండ్గా చూపెట్టి వీళ్ళు మోసం చేసినట్లుగా ఇప్పుడు చెప్తున్నారు. ఏదైతే అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, దీనికి సంబంధించి పెద్ద మొత్తంలో రిటర్న్స్ వస్తాయి, పెద్ద మొత్తంలో వడ్డీ రూపంలో తిరిగి చెల్లిస్తామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా పెద్ద మొత్తంలో ఎన్ఆర్ఐల్ని అంటే విదేశీయులు కూడా వీళ్ళు మోసం చేశారు. దీనికి సంబంధించి కూడా పోలీస్ స్టేషన్లు కూడా ఇప్పటికే క్యూలు కట్టడం జరిగింది. దీనికి సంబంధించి చూసినట్టుగా అటు విచారణ కొనసాగుతుంది. ఇప్పటికీ అధికారులు అనుకున్నట్టు ఒక 20 లక్షల రూపాయల మోసం అని చెప్తే అది కాదు, పెద్ద మొత్తంలో మోసం జరిగినట్టుగా చెప్తున్నారు. అయితే ఈ కంపెనీ పెద్ద మొత్తంలో అందమైన బ్రోచర్స్ కావచ్చు, అందమైన ప్రింట్అవుట్లు చేసి ఈ మేరకు ప్రజలను ఆకర్షించి మోసాలు పాల్పడుతున్నట్లుగా ఇప్పుడు బయటపడింది. అయితే ఈ వ్యవహారం సంబంధించి కూడా అటు దర్యాప్తు చేస్తున్నామని అధికారులు చెప్తుంటే ఇప్పటికీ వందల మంది తాము మోసపోయామని చెప్పి కూడా ఇప్పటికీ ఇటు పోలీస్ స్టేషన్ వద్ద క్యూలు కడుతున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా అధికారులు పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపు చూసినట్లయితే ఇప్పటికీ ఇలా చూస్తే దాదాపు ఒక 50 పైగా ప్రాజెక్టులు ఏదైతే 50 పైగా ప్రాజెక్టులు ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు చూపడం జరిగింది. ఈ 50 పైగా ప్రాజెక్టులలో పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు, ఫ్రీలాంచ్ పేరుతో వసూలు చేశారు, అంత ఆఫర్ల పేరుతో డబ్బులు వసూలు చేశారు. తర్వాత ఫ్లాట్ మీకు చేతిలోకి ఇచ్చేవారు, మీకు హ్యాండ్ ఓవర్ చేసేవారు కూడా వడ్డీ ఇస్తామని కూడా పేర్కొని జరిగింది. ఇలా చూస్తే దాదాపు 50 పైగా ప్రాజెక్టులను వీళ్ళు చేపట్టి దీంట్లో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేని చెప్పి ఇప్పటికి చెప్తున్నారు. కాబట్టి దీంట్లో బాధితుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటికి పోలీసుల విచారణ కొనసాగుతుంది. చాలా వందల మంది, వేల మంది కూడా దీంట్లో లక్షల రూపాయలు కూడా పెట్టుబడి చెప్పి పెట్టడం జరిగింది. ఇప్పటికి 8 మంది ఫిర్యాదు చేస్తే వాళ్ళ 8 మందే దాదాపు 20 కోట్ల వరకు ఇప్పటికీ చెల్లించినట్లు అధికారుల విచారణ బయటపడింది. అయితే దీనిపైన సమగ్ర దర్యాప్తు తాము చేస్తున్నాము, ఇంకా మరొకసారి కూడా శ్రీనివాసుని కష్టంలో తీసుకున్నామని అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంతోష్తో రమేష్ వైట్ల, ఎన్టీవీ.